దేవునికి స్తోత్రం కలుగాక థాంక్యూ జీసస్ దేవునికి స్తోత్రం కలుగాక థాంక్యూ లార్డ్ దేవునికి స్తోత్రం స్తోత్రములు కృష్ణనందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విధముగా మనమందరము లైవ్ ప్రోగ్రామ్ లో ఈ విధముగా మనమందరము కలిసి ప్రభును ఆరాధించుటకును ప్రభును గణపరచుటకును దేవాతి దేవుని కీర్తించుటకును దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప భాగ్యతకే దేవునికి స్తోత్రం కలుగాక మరి విశేషముగా దైవ జనులు పాస్టర్ నేగాల జాషువా గారు యెహోవా ఈరే పవర్ టెంపుల్ నంద్యాల వారి ద్వారా ఏర్పాటు చేయబడుతున్న ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ యొక్క సమయమును ఈ యొక్క అవకాశమును అనుగ్రహించిన దైవ జనులైన పాస్టర్ నేగాల జాషువా గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ పవర్ఫుల్ ప్రేయర్ టీమ్ అని ఈ యొక్క కార్యక్రమంలో అనేకులు బాగేయి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేకులు దీవించబడుతూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రార్థన పూర్వకంగా ఎలోహీ మినిస్ట్రీస్ ఉబ్లి వారు ఈ యొక్క కార్యక్రమంను నిర్వహిస్తూ ఉంటుండగా వారి ద్వారా దయచేసి ఈ యొక్క సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మాతో పాటు ఏకీభవించి దేవాతి దేవునికి ప్రార్థిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయన సన్నిధిలో అనేక సంగతులను మొరపెడుతూ దేవుని వాక్యంను ధ్యానిస్తూ సాతానికి అపజయము దేవునికి మహిమ కలుగు నిమిత్తముగా మనమందరము ప్రార్థనతో యొక్క కార్యక్రమమును ముందుకు నడిపించుకుందాం. మన మధ్యలో సోదరులు సల్మాన్ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. దయచేసి మనమందరము ఏకీభవించి ముందుకు నడిపించబడతాం. అందరు తలలు ఉంచి ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం. మా స్తుతులకు పాత్రుడమైన మా గొప్ప దేవ, నీ యొక్క ఘనమైన నామమునకు నైనా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభు దేవా మమ్మల్ని ఈ రీతిగా చేర్చి ప్రభు మరి ఈ యొక్క సమయంలో నేను ప్రార్థించుటకు, నేను సూచించుటకు, నేను గణపరచుటకు మాకు దయచేసిన యొక్క గొప్ప తండ్రి సమయం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో ప్రభు నేను ఆది నుండి అంతం వరకు నీవే ఉండి ప్రభు మరి నేను దైవ సేవకుడు నేను చెప్పబోచున్న యొక్క వాక్యం కొరకు నైనా ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను యొక్క వాక్యంను తండ్రినైనా మరి ఎంతోమందినైనా వీక్షిస్తుండగా ప్రభు నేను వారిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభు నాయన దేశమంతటి తండ్రి నేను ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధి నుండి ప్రభు నేను బాధపడుచున్న నేను ప్రజలను బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను విడుదల దయచేయండి ప్రభు. నేను ఈ యొక్క వ్యాధి ద్వారా తండ్రి ఈ యొక్క వైరస్ ద్వారానైనా విడుదల చేయండి ప్రభు. ఇవా నీ యొక్క నామం పేరటనైనా ఈ యొక్క తండ్రి నేను కరోనా వైరస్ను ప్రభునైనా దూరపరిచి నేను దేశంలో తండ్రి నేను క్షేమంను ఏర్పరచుదామని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం పాటలు పాడి దేవుని నామాన్ని గణపరుస్తాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబాకయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తాం. నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. Thank you.
కన్నీరు గొడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కళ్ళల్లో కన్నీరు గొడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చికటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా లంట గట్టినా చేతగాని వాడవని చేదరించినా చేయని నేరము లంట గట్టినా చేతగాని వాడవని చేదరించినా చేకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా చెలిమే చితికి నన్ను చేర్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా దేవునికి స్తోత్రాలు. అదే రీతిగా జుంటి తేనె దారాల కన్నా యేసు నామమే మధురం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తాం. దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటితేన దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జుంటితేన దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటితేన దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే
బహుపూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహుపూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించే జీవజల పోటలతో ఉజ్జీవింపజేసెనే నన్నెంతగానో దీవించే జీవజల పోటలతో ఉజ్జీవింపజేసెనే జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి నన్ను క్షేమముగా కాచి యేసయ్య నామమే బలమైన దుర్గమే నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించే పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించే పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను నామమే పరిమళా తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళా తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించే విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను జుట్టి తెరే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని పరువజాలను పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుంటా ఉన్నాం. కొద్ది నిమిషంలో దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. దేవుడు మనల్ని కాపాడుతున్నందుకై, దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకై దేవాతి దేవుణ్ణి మనం ఘనపరుస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. కళ్ళు ముచ్చుకుంటాం. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఘనపరుస్తాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. ఆయన ఘనపరిచినట్లయితే ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు కనుక దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఓ పాట పాడుతూ ఆయన నామాన్ని మనం ఘనపరుస్తాం. మహిమ ఘనతకు అర్హుడవు ఆయన కనుక ఆ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం ఘనపరుస్తాం. చూ
దేవునికి లార్డ్ దేవా మీకు స్తోత్రాలు నాయనా మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్తా ముక్తిదాతా సృష్టికర్తా ముక్తిదాతా మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు స్తుతులు వందనాలు సన్ అద్భుత కడ ఆశ్చర్య కడగల దేవునికి స్తోత్రాలు మన్నాను కురిపించినావు బండ నుండి నేలేచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నేలేచినావు యెహోవాయే చూచుకొనురు యెహోవాయే చూచుకొనురు సర్వము సమకూర్చును ఆరాధనానికే 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే దేవా మీకు స్తోత్రాలు యెషయా మీకు స్తోత్రాలు నాయన గొప్ప దేవా మీకు స్తోత్రాలు దేవాది దేవా మీకు స్తోత్రాలు స్వస్థపరచు యెహోవాను నిర్ణయించమని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు అద్భుతకర ఆశ్చర్యకరణమైన బలవంతులమైన దేవా మీకు స్తోత్రాలు వ్యాధులను తొలగించినావు మృతులను మరలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరలేపినావు యెహోవారాప స్వస్థపరచును యెహోవారాప స్వస్థపరచును మము స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే దేవా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా మీకు అసాధ్యమైంది ఏది కూడా ఈ లోకంలో లేదు నాయనా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు
మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ఈ లోకంలో మీకు స్తోత్రాలు యెషయ మీకు స్తోత్రాలు తండ్రి దేవా నైనా మీరు స్తుతికి పాత్రుడవు స్తుతికి యోగ్యుడవైన దేవా మీకు స్తోత్రాలు అయ్యా మా స్తుతుల మీద ఆశీర్వడమైన తండ్రి మీకు స్తోత్రాలు మమ్మల్ని గణపరిచే దేవా మీకు స్తోత్రాలు తండ్రి మీ నామము ఘనత మహిమకు అర్హమైన నామము తండ్రి మీ నామానికై మీకు స్తోత్రాలు మీరు గొప్ప దేవుడమైనందుకై స్తోత్రాలు తండ్రి నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీవు మా దేవుడమైనందుకై మీకు స్తోత్రాలు తండ్రి దేవా మీకు స్తోత్రాలు యెహోవా దేవుడుగా గల క్షణులు తన్నిలోని చెప్పిన తండ్రి మీకు స్తోత్రాలు మీరు మా దేవుడవై మమ్మల్ని నడిపిస్తున్న దేవాతి దేవా మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ దేవా మీకు స్తోత్రాలు నైనా దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ దేవా మీకు స్తోత్రాలు నైనా మీకు స్తోత్రాలు యెషయా మీకు స్తోత్రాలు నీవుంటే నాకు చాలు యెషయా నీవెంటే నేను ఉంటానే యెషయా నీవుంటే నాకు చాలు యెషయా నీవెంటే నేను ఉంటానే యెషయా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యెషయా నీ వెంటే నేను ఉంటానే యెషయా దేవా మీకు స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ జీసస్ దేవా మీకు స్తోత్రాలు నో ఏ పందులైననో ఎంత కష్ట మోచినా నిష్ఠుర మైననో ఎన్ని బాధలు ననో ఏ పందులైననో కష్ట మోచిన నిష్ఠుర మైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యెషయా నీ వెంటే నేను ఉంటాను యెషయా కునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా వెతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా
పుకారేనా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా ఏసయ్యా ఏ కోయిలలో ఏదియో లేదు అసాధ్యమో లేదు కృపతో మాకేదియో కాదిల సమానము నీ కోయిలలో ఏదియో లేదు అసాధ్యమో లేదు కృపతో మాకేదియో కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా దేవా మీకు స్తోత్రాలనైనా ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మహిమపరచుటకునైనా మీరు ఇచ్చిన యొక్క సమయానికి ధన్యతకై మీకు స్తోత్రాలు. దేవా మీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరుచుకున్నైనా మీరు మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లో. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంతవరకు చక్కగా పాటలతో దేవుని స్తుతించగలిగాము, దేవుని ఆరాధించగలిగినాము. ఈ లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఈ యొక్క లైవ్ చాట్స్లో తెలియజేయాల్సిందిగా ప్రభునామం కోరుతూ ఉన్నాము. మీరు మీ ప్రార్థన విన్నపములు ఫోన్ చేయకుండా దయచేసి, ఎందుకంటే ఆల్రెడీ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది కనుక మీరు మెసేజ్ రూపంలో మీరు మీ మెసేజ్ను తెలియజేసినట్లయితే మేము మీకోసము ప్రార్థన చేస్తాము. ఈ సమయంలో కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించుకుందాం.
దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుండి మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చదువుకొని ముందుకు నడిపించబడదాం. దయచేసి బైబిల్ తెచ్చిన వారందరూ, ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉన్నదో దయచేసి ఓపెన్ చేస్తారా. సంఖ్యాకాండము, ద బుక్ ఆఫ్ నంబర్స్, 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ 21st chapter 4-9 verse. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించాల్సిందిగా ప్రభునామన కోరుతా ఉన్నాను. మరి ఒకసారి నీగల యోహోషువా గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క చక్కని కార్యక్రమం బట్టి నేను అభినందిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబమును, వారి యొక్క సేవను గొప్పగా దేవుడు ఆశీర్వదించునుగాక. వెంటకు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి నేను చదువుతాను. దయచేసి ఆలకించండి. వారు ఏదోము దేశమును చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవిసారములు లేవు, లేని ఈ అన్నము మాకు అసహ్యమై ఉన్నదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులలో అనేకులు చనిపోయిరి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవానికి స్తోత్రములు ప్రభువ. ఈ యొక్క సమయంలోనైనా ఈ విధంగా లైవ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయట్లో ప్రభువ, మీ దాసులు మీ నైనా సేవకులు ప్రభువ, యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నావు, మీకు స్తోత్రాలు ప్రభువ. నైనా మాకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప ధన్యతకే స్తోత్రాలు ప్రభువ. సంఘముగా మేమందరం నిన్ను ఇంతవరకు స్తుతించగలిగాము, ఆరాధించగలిగాం ప్రభువ. ఈ యొక్క సమయంలో నైనా నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాము. మీరు మాట్లాడే దేవుడవు నైనా, నీకు స్తోత్రాలు. ఎందరైతే నైనా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభువ పాలిభాగస్తులై ఉన్నారో, ఈ యొక్క ప్రోగ్రామ్ వీక్షిస్తున్నారో ప్రభువ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువ. ఎవరెవరైతే ఏ ప్రార్థన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభువ మీరు జవాబును ఇచ్చే దేవుడవు కనుక జవాబిచ్చి మహిమ పొందండి ప్రభు. అనికి స్తోత్రాలు. సాతానికి అభిజయం కలిగించండి ప్రభు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఇష్టపడుతున్నాం ప్రభు. నిలబడిన నన్ను మరుగు చేయండి. నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశములు కాదు, నా తలంపులు అసలే కాదు నాయనా, నీ ఆత్మతో నింపినైనా మీరు ప్రభు నన్ను మరుగు చేసి మీరు గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్యమైన నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖనమును మనము అనేక సార్లు ధ్యానం చేసి ఉండవచ్చు కదా. ఇక్కడ ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరుతూ వెళ్తున్నారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు, ఫరో వారి యొక్క నాయకులు ఎంత కఠినంగా హింసించారు అంటే, వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి పొదలో మోషేతో మాట్లాడి మోషేను ఏర్పాటు చేసుకొని మోషేను ఆ ప్రజల దగ్గరికి నడిపించి వారిని ఆ ఐగుప్తు దేశముల నుండి, ఆ బానిసత్వముల నుండి విడిపించుటకు ఎంత గొప్పగా దేవుని ప్రణాళికను మనము చేశాడో మనం చూసాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క మార్గంలో, ఆ యొక్క అరణ్యంలో బయలుదేరి వస్తూ ఉంటుండగా వారి యొక్క ప్రయాణంలో జరుగుతున్న ఈ అంశమును మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ సందర్భము ఏంటంటే, ఆ మార్గంలో వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తూ ఉంటుండగా మార్గంలో వారు ఏదో దేశము చుట్టూ పోవాలని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర ఆ యొక్క మార్గంలో సాగి వస్తున్నప్పుడు మార్గంలో వారు ఆయాసం చెందుకుంటారు, ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో, ఆ సమయంలో కొద్దిగా సేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, కొద్దిగా విశ్రాంతిని తీసుకోవచ్చు. కానీ ఎర్ర సముద్రంను రెండు పాలుగా చేసిన దేవాది దేవుని మర్చిపోయి ఎర్ర సముద్రము
భయంకరంగా ఆ యొక్క సముద్రము అడ్డముగా వచ్చినప్పుడు మోషే పరలోకం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి వారికి సహాయకరముగా ఉన్న సంగతి మర్చిపోయి దైవ సేవకుడైన మోషేను వారిని విడిపించుటకు దిగి వచ్చిన దేవాతి దేవుని ప్రణాళికను మర్చిపోయి వారు ఆయాసములో సొమసిలిపోయి వారు ఏం చేస్తా ఉన్నారు అంటే 5వ వచనంలో ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయులు వారికి మేలు చేయాలని దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు మంచి దేశానికి నడిపించాలని దైవజనుడైన మోషేను విలువ లేకుండా మాట్లాడి ప్రవర్తించినందులకు, విరోధంగా ప్రవర్తించినందులకు ఏమంటున్నారు తెలుసా ఇశ్రాయేలీలు, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితివే? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెవి సారములు లేవు, లేని ఈ భయంకరమైన ఈ ప్రదేశానికి అన్నం కూడా లేదు, మాకు అసహ్యమైపోతూ ఉంది ఈ యొక్క పరిస్థితిని చూసి అని మాట్లాడుతూ వారు దేవుని సేవకుడికి దేవునికి విరోధముగా మాట్లాడినందులకు ఏం జరిగింది చూడండి. అలా ప్రవర్తించినందుకు, మోషే వారికి సహాయకుడిగా ఉన్నందుకు వారికి కొద్దిగైనా కృతజ్ఞత లేక, దేవుడు వారిని విడిపించుటకు వచ్చాడు, వారికి సహాయం చేస్తున్నాడు, వారిని మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించాలని ఆలోచన చేస్తే, ఒక ప్రణాళికను చేస్తే దేవునికి విరోధముగా మాట్లాడుతూ అలా ప్రవర్తించినందులకు ఏమి జరిగింది చూడండి. 6వ వచనంలో అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. పాయిజనస్, విషపూరితమైన పాములను దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరైనా సేవకులకు విరోధముగా మాట్లాడితే, ఎవరైనా దేవునికి విరోధముగా మాట్లాడితే ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి వచ్చి కాటి వేస్తుంది. అది సర్పమై ఉండవచ్చు, అది ఏ శోధనే ఉండవచ్చు. ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే మోషేను ఎప్పుడైతే దేవునిని తిరస్కరిస్తారో, విరోధముగా మాట్లాడతారో, తాపకరమైన అనగా పాయిజనస్, విషపూరితమైన పాములు వచ్చి వారిని కాటివేస్తాయి. వారిని కాటివేసినప్పుడు అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ప్రపంచమంతా అల్లాడిపోతూ ఉంది, ప్రతి దేశమును వదలకుండా ఒక పాములా ఒక విషములా కాటి వేస్తూ ఉంది. అంటువ్యాధి భయంకరమైన వ్యాధి, ఎవరు బయటికి స్వతంత్రంగా రాలేకపోతూ ఉన్నారు, ఎవరు ఒకరినొకరు మనుషులు సంతోషంగా స్వతంత్రులుగా కలవలేకపోతూ ఉన్నారు, మాస్కులు వేసుకుంటూ దూరం నుండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అలానాడు మోషేను, అలానాడు దేవుని తిరస్కరించిన ఆ ఇజ్రాయేలులకు ఏమి జరిగింది? తాపకరమైన పాములు వచ్చి అనేకులను కాటివేశాయి. ఈరోజు దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడినందుకు, ఈరోజు దేవునికి దూరంగా జీవించినందుకు, ఈరోజు కరోనా వైరస్ వచ్చి అనేకులను కాటివేస్తూ ఉంది. ఎంత చెప్పినా విననవని జనులు, దేవుని నమ్ముకోండి, పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకోండి, దేవుని సన్నిధికి రండి, జీవం గల దేవుడు ఎవడో తెలుసుకోండి అని యేసయ్యను గురించి వర్తమానము అనేక విధాలుగా చాటి చెబుతూ ఉంటే యేసయ్యను ధిక్కరిస్తూ ఉన్నారు, యేసయ్యకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, యేసు మాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇజ్రాయేలీలు మోషేకు విరోధంగా మాట్లాడినందులకు, ఇజ్రాయేలులు దేవునికి విరోధముగా ప్రవర్తించినందులకు పాములు వచ్చి కాటివేశాయి. ఈరోజు కరోనా వైరస్ వచ్చి మనలను కాటివేయుచుండగా, ఇప్పటికైనా మనము బుద్ధి తెచ్చుకొని మనము దేవుని వైపు తిరుగుదామా? దేవుని సేవకుడు ఎంతో ప్రయాసపడి కన్నీరు కారుచుచు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయచ్చు, మన గృహములకు దర్శనము
కదా మనల్ని దర్శిస్తూ మన కొరకు ప్రార్థన చేస్తూ మన మన మంచి చెట్లను అన్నీ ఎరిగి సహాయం చేస్తూ ఉంటుండగా అవసరానికి సేవకుడు కావాలా, అవసరానికి దేవుడు కావాలా, తీరాక దేవుడితో సంబంధం లేదు, తీరాక దేవుని సేవకునితో సంబంధం లేని పరిస్థితులు ఈరోజు క్రైస్తవ కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నారా మీరు? ఎవరైనా అలా ఉన్నారా? ఎవరైనా దేవుని సేవకుని లక్ష్య పెట్టకుండా, ఎవరైనా దేవుని సేవకునికి గౌరవము చూపించకుండా ఉన్నారా? దేవుని సేవకులు ఎందుకు దేవుని మందిరానికి రమ్మంటాడు మిమ్మల్ని? కడుపు నింపుకోవడానికి కాదు, వారు మేడలు మిద్దెలు కట్టుకోవడానికి కాదు. ఎందుకు దేవుని సేవకులు దేవుని సన్నిధికి రమ్మనేది? మీరు వచ్చి దేవుని స్తుతించాలని, మీరు వచ్చి మీ పాపాలను తెలుసుకొని ఒప్పుకొని దిద్దుకొని పరిశుద్ధులుగా జీవించి రాబోతున్న ఆ యొక్క గొప్ప రాజ్యంలో ఈ లోకం అశాశ్వతమైంది, ఈ రాజ్యం అశాశ్వతమైంది, ఇది కాలిపోతుంది ఒకరోజు. ఆ శాశ్వతమైన రాజ్యంలో మనమందరం చేరాలి అని మనల్ని నడిపించుటకే కదా దేవుని సేవకులు మీ కొరకు ప్రయాసపడేది. ఎందుకు? ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలును బయటికి తీసుకుని వచ్చింది వారు చచ్చిపోవటానికా, వారు నాశనం కావటానికా? ఎందుకు? వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆరోగ్యకరంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించేవారుగా ఉండాలని కదా. ఈరోజు ఉన్నారా అలాగా? ఎవరైనా ఉన్నారా? దేవుని సేవకుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. అలా అయితే ఆ రోజు ఇజ్రాయేలులను ఆ ప్రదేశంలో తాపకరమైన అనగా విషపూరితమైన పాములు వచ్చి ఇలా కాటి వేసాయో, అలా ఈరోజు కరోనా వైరస్ వచ్చి కాటి వేస్తూ ఉంటుండగా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మనము దేవుని వైపు తిరుగుదామా? సేవకుడు చెప్పినట్టుగా విందామా? సేవకుడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి ఆ గొర్రెల కొరకు ప్రాణం ఇస్తుంది. ఈరోజు సేవకుడుకు, సేవకుడు నీ కొరకు ప్రాణం ఇవ్వాలని నీకోసం ఇంత ప్రయాస పడుతూ ఉంటుండగా ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యము? ఇకనైనా ఈ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక ఎందుకు ఈరోజు మందిరాలు మూతవేయబడినవి? ఈరోజు ఎందుకు అనేకులు కలిసి సమాజముగా దేవుని ఆరాధించలేకపోతున్నామంటే, నువ్వు నామక వస్తే పేరుకు క్రైస్తవునిగా దేవుని సన్నిధికి వస్తున్నావు, రాకపోతే సేవకుడు ఏమన్నా అనుకుంటాడేమో, ఆదివారం కదా అందుకు ఆదివారం గుడికి వెళ్తేనే బాగుంటుంది అన్నట్టు కాకుండా, ఆచారపు క్రైస్తవముగా కాకుండా మనము నిజముగా దేవుని సేవించేవారిగా, నిజముగా దేవుని ఆరాధించేవారిగా, నిజముగా దేవునికి భక్తులముగా, ప్రియమైన దేవుని పిల్లలముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడైనా అలా మన జీవితాలను, మన కుటుంబాలను మార్చుకుంటే, కుటుంబం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మారుతుందో సంఘము దేవుని సంఘముగా, మహిమగల సంఘముగా మారుతుంది. ఈరోజు దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నీ పరిస్థితి? తిరుగుబాటు చేస్తున్నావా? పెద్దల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులకు విధేయులుగా జీవించకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రార్థన చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పాటలు పాడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆరాధన చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాక్యం చదవక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇకనైనా కరోనా వైరస్ వచ్చి నన్ను కాటివేయక మునిపే నేను దేవుని వైపుకు నేను తిరుగుతా అని నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఏ కరోనా వైరస్ నిన్ను ముట్టదు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు సింహపు నోలను మూసివేసినాడు దేవుడు. ఎందుకు? దానియేలు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. ఎన్ని వైరస్లు రాని, ఎన్ని కరోనాలు రాని భయపడన అవసరం లేదు. ఎందుకో మనము నిజమైన భక్తులముగా, నిజమైన దేవుని పిల్లలముగా జీవిస్తే వాటి నోలను మూసివేస్తాడు. ఏం జరిగింది ముందుకు చూద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా పాములు, అలా విషపూరితమైన పాములు వారిని కాటివేయగా వారందరూ పరిగెత్తుకుంటూ దైవ జనుడైన మోషే దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు చూడండి, 7వ వచనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమే,
యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని. చూసారా, వారు తెలుసుకున్నారు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఈ భయంకరమైన విషపూరితమైన పాములు వచ్చి మమ్మల్ని కాటివేశాయో మాకు తెలిసిపోయింది. అవును, మేము దేవునికి విరోధంగా ప్రవర్తించాము, దేవుని సేవకునికి విరోధంగా ప్రవర్తించాము, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము మాట్లాడాము, మేము జీవించాము, మేము తప్పు చేశాము. అయ్యా అయ్యా మోషే గారు, అయ్యా పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయయ్యా. అయ్యా ఈ పాముల నుండి, ఈ సర్పం నుండి, ఈ కరోనా వ్యాధి నుండి తప్పించయ్యా, మేము చచ్చిపోతామేమో అని నువ్వు ఈరోజు అంటావా? కరోనా వైరస్ ఒక పాములా ఈరోజు నిన్ను వెంటాడుతూ ఉంది, ఏ రోజు నిన్ను కాటివేస్తుందో నీకు తెలియదు. కానీ ఎప్పుడైతే నీ మనసును మార్చుకొని తగ్గించుకొని నీవు నీ పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తముతో నీవు దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటావో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చాక, అయ్యా మేము తప్పు చేశామయ్యా, మీ ఎదుట పాపం చేశాము, దేవుని ఎదుట పాపం చేశాము, ఏంటయ్యా ఈ భయంకరమైన పరిస్థితి, పాములు మా అన్నగారిని చంపాయి, మా చెల్లిని చంపాయి, మా నాన్నగారిని చంపాయి, నా బంధువులు అయ్యా అనేకులు చచ్చిపోయారయ్యా, మమ్మల్ని బ్రతికించయ్యా అని బ్రతికించు అని వేడుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. మనము ఆన్లైన్లో ఫోటో చూస్తున్నాం కదా, మోషే ఒక తాపకరమైన సర్పమును ఒక ప్రతిమను చేసి, దానిని ఒక ప్రతిమను చేసిన తర్వాత ఒక స్తంభం మీద నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే ఎంత ప్రేమ గలవాడు, వారు అంత తిరస్కరించి, వారు అంత తృణీకరించి, వారు అంత అవిధేయులుగా ప్రవర్తించినా వారు వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయయ్యా అని వారు అడగగానే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా దేవా నీ బిడ్డలను రక్షించు ప్రభువా, ఈ భయంకరమైన తాపకరమైన ఈ సర్ప విషముల నుండి ప్రభువా, నేను ఈ పాముల నుండి ప్రభు నీ బిడ్డలను రక్షించు ప్రభు అనగానే అనగానే దేవుడు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేసి స్తంభం మీద నిలబెట్టు, అప్పుడు కరువబడిన ప్రతి వాడు దాని వైపు చూసినప్పుడు ఏమవుతాడంట, బ్రతుకుతాడు. ఈరోజు మనము హాస్పిటల్స్లో, ఈరోజు మనం హాస్పిటల్స్లో అంత ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో హాస్పిటల్కు సంబంధించిన అంత కేంద్రాలలో మనం ఈ సింబల్ చూస్తాం కదా, దాన్ని మనం ఏమంటాం, కడుసియాస్ అంటాం. కడుసియాస్, కడుసియాస్ వైద్య వృత్తికి ఇది ఒక చిహ్నంగా ఉన్నది, వైద్య వృత్తికి ఇది ఒక చిహ్నంగా ఉంది ఇప్పటికీ. అలనాడు ఇజ్రాయేలీలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తాపకరమైన పాములు వచ్చి కరిచినప్పుడు దేవుడు ఆజ్ఞాయిస్తాడు ఇలా చేయమని. ఆ పద్ధతినే ఈరోజు హాస్పిటల్ వారు మొదటిగా 1902 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఆర్మీ మెడికల్ క్యాంప్ వారు ఇది దీనిని అడాప్ట్ చేశారు. దీనిని అడాప్ట్ చేయగా ప్రపంచమంతా అదే సింబల్ పెట్టుకొని ఉన్నారు. ఇంగ్లీష్లో క్యాడుసియాస్ అంటాం, తెలుగులో కడుసియాస్ అంటాం. దానిని మనం చూసినప్పుడు మనకు గుర్తు రావాలా, ఏమి గుర్తు రావాలా, మేము పాపం చేశాము, మేము విరోధముగా దేవుని దృష్టిలో ప్రవర్తించాము అని మనకు ఆ మాట గుర్తు రావాలా. దానిని చూసిన వెంటనే మనము పాపాలు ఒప్పుకోకుండా, ఒకవేళ మనము దానిని చూసిన వెంటనే బ్రతుకుతామేముంటేనో బ్రతకము. ఎవరైతే తమ తప్పులను ఒప్పుకుంటారో, నేను పాపం చేశాను, దేవుని సేవకునికి విరోధంగా ప్రవర్తించాను, దేవునికి విరోధంగా ప్రవర్తించానని తమను తాము తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని దాని వైపు చూసినప్పుడు వారేమవుతారంట, బ్రతుకుతారు అనగానే మోషే ఇతడి సర్పమును ఒకటి చేసి ఒక స్తంభం మీద తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి, చూడండి 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, తప్పు చేసినా తప్పులు ఒప్పుకుంటే క్షమించే దేవుడు. అతిక్రమములను దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు. అతిక్రమములను ఎవరైతే ఒప్పుకుంటారో, పాపాలను ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. కప్పుకుంటే నాశనమైపోతాం.
మనం మన పాపాలను కప్పుకోకూడదు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా వారు దేవుని కనికరాన్ని పొందుకొని ఆ తాపకరమైన సర్పముల నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం, వారు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అలా అని ఇజ్రాయేలులు ఏం చేశారు తెలుసా? వారికి ఎంత మేలు చేసినా కృతజ్ఞత లేని వారు. ఎంత మేలు చేయి, ఆహారం లేకపోతే పరలోకంలో నుండి దేవుడు మన్నాను కురిపించాడు, దాహానికి నీళ్లు లేవు అంటే మంచి నీళ్లు బండ నుండి ఇచ్చాడు. అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదిస్తే మార్గంలో ఏం స్ట్రీట్ లైట్లు ఉన్నాయా, ఏ బస్సులు ఉన్నాయా? బస్సులు లేవు, స్ట్రీట్లు లేవు. ఆయన అగ్ని స్తంభముగా నిలబడి ఆ వైల్డ్ ఎనిమల్స్ ఏది కూడా వారిని ఆటంకం చేయకుండా వారికి మార్గదర్శనగా దేవుని దూతలకు యోబుకు వేసిన కంచగా వారికి ఉండి వారిని నడిపిస్తే కృతజ్ఞత లేని వారు. కొన్ని రోజులు ఏమయ్యాయంటే, ఏం జరిగిందంటే వారు బాగుగానే ముందుకు సాగిపోయారు. బాగుగానే ముందుకు సాగిపోయిన తర్వాత కొన్ని రోజులు మరలా వారు పాపం చేయడానికి మొదలుపెట్టారు. మరలా వారు దేవునికి విరోధంగా జీవించడానికి మొదలుపెట్టారు. మరలా దేవుని యొక్క సేవకులకు విరోధంగా మాట్లాడేది మొదలుపెట్టారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, సేవకుడు అంటే ఎవరు, సేవకుడు లేడు, ఏమి లేడు అన్నట్లుగా ప్రవర్తించినందుకు వారేం చేశారు, వారికి కుతికి ఇక్కడ గొంతు దాకా వచ్చినప్పుడు ఈ యొక్క స్తంభం ఏదైతే ఉంది కదా, మోషే చేశాడు కదా, ఈ ఇత్తడి బ్రాంజ్ సర్పెంట్ ఏదైతే ఉంది కదా, ఇది మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టాడే, దానిని ఒక విగ్రహంగా చేసుకొని వారి వారి గృహంలో దేవతగా, ఆ విగ్రహంను దేవతగా ఇంటిలో వారి గృహంలో పెట్టుకుని పూజ చేసేవారు. అలా పూజ చేస్తూ తమ జీవితాన్ని కొనసాగించేవారు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 కింగ్స్ 18th chapter 4th verse. చూడండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఆ దినాలలో ఇజ్రాయేలీలు వారి వారి గృహములో ఈ ఇత్తడి సర్పమును ఏదైతే స్తంభం మీద ఉంది కదా, దానిని ఒక విగ్రహంగా చేసుకుని వారి గృహంలో పెట్టేవారు. పాపం చేసినప్పుడల్లా దానిని చూసి మేము బ్రతుకుతాము అని అనుకున్నారు. మూఢనమ్మకంగా మారిపోయారు. దానిని చూస్తే బ్రతుకుతారా? దేవుడు ఆ రోజు ఆ సమయంలో వారిని బ్రతికించడానికి, వారి పాపములను గుర్తు చేయడానికి, వారు ఆ ఇతడి సర్పమును చూసినప్పుడు మేము పాపం చేశాము అందుకే ఈ సర్పము మమ్మల్ని కాటివేసింది అని వారికి తెలియాలా అని చెప్పి వారికి ఆ రోజు ఒక పాఠం నేర్పించాలి అని అనుకుంటే వీరు విగ్రహంగా వారి గృహాలలో పెట్టుకుంటే ఆరంభం చేశారు. అలా చేస్తూ వస్తున్నప్పుడు హిజ్కియా దినాలలో ఏం జరిగింది? రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో హిజ్కియా ఏం చేశాడో చూడండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవత స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. ఏం చేశాడంట? ఆ ఇత్తడి బొమ్మలన్నీ, ఆ ఇత్తడి విగ్రహములన్నీ, ఇత్తడి సర్పము ఎవరైతే గృహాలలో ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కనిపించాయో అన్నిటినీ పీసులుగా చేసి పడేశాడు. బుద్ధి లేని వారులారా, జీవం గల దేవుణ్ణి వదిలేసి విగ్రహము చేసుకొని దీనిని పూజిస్తారా? ఇది దేవుడా? అలనాడు ఎందుకు దేవుడు అలా చేశాడంటే, మీరు పాపం చేశారు, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడారు, దేవునికి విరోధంగా ప్రవర్తించారు, కనుక ఆ పామును ఆ ఇత్తడి ఆ పామును ఆ స్తంభం మీద చూసినప్పుడు మీ పాపములను జ్ఞాపకం చేసుకోవాలా, మేము పాపం చేశాము కనుక ఈ సర్పాలు మమ్మల్ని కరిచాయి, ఈ సర్పము వచ్చి మమ్మల్ని కాటివేశాయి, మా బంధువులు మా ఇంటి వారు అనేకులు చచ్చిపోయారు. కానీ దేవుడు వారిని బ్రతికించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు ఇంకా పాపం చేస్తూనే జీవిస్తూ ఉన్నారు. విగ్రహములు కావాలా, ఏదైనా షార్ట్కట్ మెథడ్ కావాలా? పాపాలు ఒప్పుకోండి, తప్పు చేయగాకండి అంటే నో, షార్ట్కట్ మెథడ్ కావాలా? అది కావాలా, అవ్వ కావాలా, బువ్వ కావాలంటారు మన భాషలో, అలా అన్ని కావాలా? అలాంటి పరిస్థితి మారినప్పుడు దేవుడు ఈ లోకానికి తన గొప్ప సంకల్పమును తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలనాడు తాపకరమైన సర్పములు ఎలా కాటివేశాయో అలా ఈరోజు కరోనా వైరస్ మనల్ని కాటివేస్తూ ఉంటుండగా దేవుడు మనల్ని రక్షించుటకు 2020 ఇయర్స్ అగో ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఆ పాము కాటు నుండి మనల్ని విడిపించుటకు, ఆ విషము నుండి మనల్ని బ్రతికించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెబుతా ఉంది ఏమని, యోహాను సువార్త 3:14 ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:10 దయచేసి ఓపెన్ చేస్తారా. యోహాను సువార్త 3:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వాసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. హల్లెలూయా, హల్లెలూయా. అలానాడు మోషే అరణ్యములో సర్పమును ఎలా ఎత్తాడో, వారు చేసిన పాపములను బట్టి వారు ఆ సర్పాన్ని చూసినప్పుడు, ఆ ఇద్దరి సర్పములు చూసినప్పుడు వారి పాపములు జ్ఞాపకానికి వచ్చాయి. మేము చేసిన పాపములకు ఈ విషపూరితమైన ఈ పాములు మమ్మలను కాటివేస్తున్నాయి. ఈరోజు యేసయ్య సిల్వలో ఎత్తబడి ఉన్నాడు. ఈరోజు యేసయ్య 2020 ఏగో 2020 కిందట ఆయన ఒక పోల్, ఒక వుడ్, ఒక స్తంభం మీద, ఒక శిలువ మీద ఆయన ఎత్తబడినట్లుగా మనం చూసాం. ఆయన ఎత్తబడినాడు. ఏ విధముగా అలా నాడు అరణ్యంలో సర్పం ఎత్తబడిందో 2020 కిందట యేసయ్య ఆ యొక్క శిలువ పైన ఎత్తబడి ఉన్నాడు. సర్పమును చూసినప్పుడు నేను చచ్చాను రాయ్, నేను చచ్చాను, నా పాపమును బట్టి ఇది నన్ను చంపేసింది. యేసయ్య శిలువను చూసినప్పుడు నా పాపములను క్షమించి నన్ను ప్రేమించాడు అని గుర్తెరగాల. హల్లెలూయా. యేసయ్య శిలువలో, యేసయ్యను ఆ శిలువలో చూసినప్పుడు ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన క్షమాపణ నీకు జ్ఞాపకానికి రావాలా. నీవు చేసిన పాపమును బట్టి ఆయన క్షమించాడు. ఈ సర్పం నువ్వు చేసిన పాపమును బట్టి నిన్ను కాటివేసింది. ఎలాగూ అరణ్యంలో సర్పం ఎత్తబడిందో 2020 కిందట యేసయ్య ఎత్తబడిండు. నీకు ఈరోజు సర్పం కావాలనా, యేసయ్య కావాలనా? సర్పము నిన్ను కాటి వేస్తుంది, కానీ యేసయ్య సర్పమును కాళ్ళ కింద వేసి త్రక్కిబడేసినాడు, త్రక్కివేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు సర్పము క్రైస్తవుల చిహ్నము కాదు. ఈరోజు ఒక సిలువ క్రైస్తవులకు ఒక చిహ్నంగా మారింది. ఎక్కడ చూసినా మందిరాల పైన సిలువను చూస్తున్నాం, అనేకుల మెడలలో సిలువను చూస్తున్నాం, అనేక పుస్తకాలలో సిలువను చూస్తున్నాం. ఎందుకు? సిలువను చూడగానే యేసయ్య జ్ఞాపకానికి వస్తాడు. సిలువను చూడగానే యేసయ్య ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది. సిలువను చూడగానే యేసయ్య కార్చిన రక్తం జ్ఞాపకానికి వస్తుంది. సిలువను చూడగానే ఆయన క్షమాపణ జ్ఞాపకానికి వస్తుంది. సిలువను చూడగానే ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని జ్ఞాపకానికి వస్తుంది.